అందమైన లోకమని, రంగురంగులుంటాయని ఎందరో చెబుతుంటారు. కానీ అది అంత అందమైనదేం కాదు. డ్రగ్స్ క్రైమ్కు అక్కడ కొదువేం లేదు. యువ హీరోలను తొక్కేయడం, మనస్తాపంతో నటులు ఆత్మహత్యలు చేసుకోవడం అక్కడ కొత్త ఏం కాదు. అదే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ. మొన్న మిస్ వైజాగ్ను పెళ్లి చేసుకుని సంసారం చేసి వేరొక అమ్మాయితో లివింగ్ రిలేషన్ వెలగబెట్టిన యువ హీరో, నిన్న డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నటి హేమ, నేడు ఓ అమ్మాయితో 11 ఏళ్ల లివింగ్ రిలేషన్షిప్లో ఉండి మరో హీరోయిన్తో సంబంధ ఆరోపణలతో యువ నటులు రాజ్ తరుణ్. ఇది ప్రస్తుతం టాలీవుడ్ వ్యవహారం. అందమైన లోకం, రంగురంగుల ప్రపంచం, లోపల తొంగి చూస్తే నేరాలమయం. డ్రగ్స్ క్రైమ్కు అక్కడ కొదవే లేదు. ప్రేమ పేరుతో మోసం చేసే హీరోలు, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నటీమణులు. టాలీవుడ్ యువ నటులు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, తనతో 11 ఏళ్లు లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు ఓ కొత్త హీరోయిన్తో సంబంధం పెట్టుకున్నాడని లావణ్య అనే అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. తాను ఎవ్వరినీ మోసం చేయలేదని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. కానీ రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా తనతో రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడని లావణ్య ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బదిలేసి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. ఇక 11 ఏళ్ల తమ ప్రేమ పెళ్లిపీట లెక్కకుండా పెటాకులైపోవటానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రనే కారణమని లావణ్య ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మాల్వి సోదరుడు మయాంక్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఫిర్యాదులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. రాజ్ తరుణ్తో 11 ఏళ్లుగా లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. 11 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఇద్దరం కలిసున్నామని తెలిపారు. తిరగబడరా సామి సినిమాతో రాజ్ తరుణ్ కు మాల్వికి పరిచయం ఏర్పడిందని లావణ్య పేర్కొంది. మాల్విని కలవటానికి రాజ్ తరుణ్ తరచూ ముంబై వెళ్లేవాడని తెలిపింది లావణ్య. మాల్వి కూడా తరచూ హైదరాబాద్ వచ్చేదని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ గురించి అడిగినందుకు తనను టార్గెట్ చేశారని పేర్కొంది. రాజ్ తరుణ్ను వదిలేయాలంటూ మాల్వి ఆమె తండ్రి తనను బెదిరించారని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే తనను చంపేస్తానంటూ మాల్వి సోదరుడు బెదిరించాడని లావణ్య చెప్తోంది. అంతేకాదు చెయ్యని నేరానికి ఓ కేసులో తనను ఇరికించారని, 43 రోజులు జైల్లో గడపాల్సి వచ్చిందని కంప్లైంట్లో రాసింది లావణ్య. జైలు నుంచి బయటకొచ్చేసరికి ఇంట్లో నుంచి రాజ్ తరుణ్ వెళ్లిపోయాడని తెలిపింది. 15 కుక్కలతో తనను ఒంటరిగా ఇంట్లో ఉండేలా చేశాడని చెప్పుకొచ్చింది. తన జీవితమంతా రాజ్ తరుణ్ కు, అతని కుటుంబానికే చాకరీ చేశానన్న లావణ్య కేవలం మాల్వి పరిచయంతోనే అతను మారిపోయాడని ఆరోపించింది. మాల్వి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. మరోవైపు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, చేస్తున్న ఆరోపణలపై సీరియస్ గా స్పందించారు హీరోయిన్ మాల్వి మల్హోత్రా. రాజ్ తరుణ్తో తనకు ఎలాంటి రిలేషన్షిప్ లేదని, రాజ్ తరుణ్ తాను ఒక సినిమాలో నటించాం, ఆయన తనకు కేవలం కోస్టార్ మాత్రమేనన్నారు మాల్వి. లావణ్య తనపై అసత్య ప్రచారం చేయడంతో పాటు తనకు, తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ లోని విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లో లావణ్యపై మాల్వి ఫిర్యాదు చేసింది. ఇటీవలే ప్రేమ పేరుతో మిస్ వైజాగ్ ను పెళ్లి చేసుకున్న ఓ టాలీవుడ్ యువ హీరో భార్యతో పిల్లలను కని మోజు తీరాక వేరే అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ వెలగబెట్టిన విషయం బట్టబయలైంది. ఆ విషయం మరవక ముందే నటి హేమ బెంగళూరు డ్రగ్స్ కేసులో పట్టుబడింది. ఆ కేసు మరవక ముందే ఇప్పుడు యువ నటుడు రాజు తరుణ్ ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది. ఈ వ్యవహారంలోని పాత్రదారులు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండటం చూస్తున్నాం. మంచి క్రైమ్ సినిమాను తలపిస్తూ మలుపులు తిరుగుతున్న రాజు తరుణ్ ప్రేమ కథ మున్ముందు ఏ మలుపులు తిరుగుతుందో, ఎలా సుఖాంతమవుతుందో చూడాలి. బయటికి కనిపించే రంగురంగుల ప్రపంచం లోపల తొంగి చూస్తే అంత అందంగా ఉండదని సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటుల జీవితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.